తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి తమ అభివృద్ధికి కృషి చేసిన శివంపేట మండల ప్రజలను మర్చిపోలేదని, అభివృద్ధిలో దూసుకువెళ్తున్న శివంపేటకు ప్రత్యేక నిధులు కేటాయించి శివంపేటను ఇతర మండలాలకు ఆదర్శంగా చేస్తామన్నారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి శివంపేట ప్రజలు తమ వెన్నంటే ఉంటూ తన అభివృద్ధికి కృషి చేయటం మర్చిపోలేనని, అభివృద్ధిలో దూసుకువెళ్తున్న శివంపేటకు ప్రత్యేక నిధులు కేటాయించి ఇతర మండలాలకు ఆదర్శంగా ఉండేలా ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేస్తారని స్పష్టం చేశారు. మండల కేంద్రమైన శివంపేటలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా 15 లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించి జిల్లాలోనే మొట్టమొదటిగా డిజిటలైజేషన్ లైబ్రరీని ప్రారంభించారు. 12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ నూతన భవనాన్ని, 12 లక్షలతో జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు జడ్పీటీసీ మహేష్ గుప్తా సహకారంతో నిర్మించిన చిల్డ్రన్ పార్క్ ను ప్రారంభించారు. సునీతారెడ్డి మాట్లాడుతూ, గ్రంథాలయం సరస్వతి దేవాలయం లాంటిదని, గ్రంథాలయంతో నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. మండల కేంద్రమైన శివంపేట గ్రామాన్ని యువ నాయకులు జడ్పీటీసీ మహేష్ గుప్తా, ఎంపీపీ హరికృష్ణ, సర్పంచ్ శ్రీనివాస్ గారు అభివృద్ధి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ కార్పొరేషన్ సభ్యులు మనసు, స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ ఏఎంసీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, గ్రంథాలయ శాఖ మాజీ సంచాలకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, పిఆర్ఈ అధిక, విద్యుత్ శాఖ డిఈ సుభాష్, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వంశీకృష్ణ, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, గ్రామ కమిటీ సభ్యులు అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య, టిఆర్ఎస్ నాయకులు గొర్రె వెంకటరెడ్డి, రమణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ జాగలేదు కనుక ఎవ్వరి ఇళ్లల్లో వాళ్ళకు ముఖ్యమంత్రి గారి పల్లె ప్రగతి తర్వాత నేను అనుకుంటున్నా తప్పక ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు మీకు హామీ ఇచ్చి కూడా ఉన్నాం, తప్పకుండా తాలూకా కూడా తెలుసాది మనం హామీ ఇచ్చినామనేది, తప్పకుండా ఇల్లు ఇస్తామనేది కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుందాం. మరి మా డిఈ గారు ఇక్కడనే ఉన్నారు, మీరు పోల్స్ భయపడవలసిన అవసరం లేదు. మొన్న మీరు చెప్పంగానే పెద్దగా చిన్న కుటుంబకు కావాలన్నా, ఎస్సీ గారికి చెప్పిన, డైరెక్టర్ గారికి కూడా చెప్పిన, ఇక్కడ కూడా బాగా వీళ్ళు అభివృద్ధి పథంలో పోతుంది కనుక ఒక 30 పోల్స్ 5-6 రోజులలో ఇవ్వవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏది ఏమైనా సాధ్యమైనంత వరకు మీ గ్రామంలో ఎటువంటి ఫండ్స్ కైనా వెనకపోకుండా తప్పకుండా మంజూరు చేసేస్తానని కూడా మీకు మనం చెప్పి. లైబ్రరీ అంటే మన యువకులకు మరి ఒక దేవాలయం లాంటిది, ఎందుకంటే యువకులంతా కూడా పెడదారిన పడకుండా ఖాళీ సమయాల్లో లైబ్రరీలో వచ్చి కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే బుక్స్ ని అన్ని చదువుతా ఉంటే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే మనకు లాక్డౌన్ వల్ల ఆన్లైన్ క్లాసెస్ జరుగుతా ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నటువంటి సమయంలో కూడా విద్యార్థులకు తన బోధనకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనం లైబ్రరీలో తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది.